కడప జిల్లా రాయచోటలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటి స్థలాలు పక్కా గృహాలు మంజూరు చేయాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేస్తారు. ఈ సందర్భంగా ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రమాద వృత్తిలో కొనసాగుతున్నామని, చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు పోతాయని అన్నారు. నియోజకవర్గ పరిధిలో 500 మంది కుటుంబాలు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించి ఇంటి స్థలాలు పక్కా గృహాలు మంజూరు చేయాలని కోరారు. రాయచోటి ఎలక్ట్రికల్ అసోసియేషన్ తరఫున మేము గట్టిగా పోరాడదలుచుకున్నది ఏమంటే, మాకు పక్కా గృహాలు మంజూరు చేసేంతవరకు మేము ఇబ్బంది చేస్తున్నాము. కాబట్టి రాయచోటిలో చుట్టుపక్కల రాయచోటి నియోజకవర్గమే కాక సుండుపల్లి వీరపల్లి మండలం నుంచి వర్కర్స్ చేసుకుంటున్నాము. మేము దగ్గర 500 మంది దాకా ఉన్నాము. 200 మంది దాకా మాకు ఇల్లు లేవు కాబట్టి మాకు ఇంటి గృహ స్థలాలను ఇంటిని నిర్మించాలని గవర్నమెంట్ను డిమాండ్ చేస్తూ ఈరోజు ఎంఆర్ఓ గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చామని మరి విన్నపి చేసుకుంటున్నాము. లో ఎంత భయంకరమైన ఎంత ప్రమాదకరమైన వృత్తి అంటే, ఒకవేళ దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ప్రాణాలతో చెలగాటం ఆడే వృత్తి మనం తీసుకొని ఈ వృత్తిలో మనం జీవిస్తున్నాము. కావున మమ్మల్ని మీద దయ ఉంచి ప్రభుత్వం తరఫున మన అందరికీ కూడా ఇండియ స్థలాలు ఇవ్వాల్సిందిగా మనం ఈ వినమించుకుంటున్నాం. పని చేసుకుంటూ మనం దినసరి కూలీ పని చేసుకుంటూ ఇక్కడ రాయచోటలో మనం ఎలక్ట్రీషియన్ పని చేస్తున్నాము. 6 మండలాలే కాక చుట్టుపక్కల వీరపల్లి సుండపల్లి మండలాల నుంచి కూడా మనం రాయచోటలో పని చేసుకుంటూ బతుకుతున్నాము. ఇక్కడ మాకు చాలామందికి ఇంటి స్థలాలు లేవు, ఇండ్లు కూడా లేవు. కావున మేము ప్రతి ఎవరైతే ఏ ఎలక్ట్రీషియన్ అయితే ఇంటి స్థలం లేదో, ఎవరికైతే బాడిగిండ్లలో ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా పక్కా గృహాలు నిర్మించి ప్రభుత్వం ఇవ్వాల్సిందిగా మనం ఎలక్ట్రికల్ అసోసియేషన్ తరఫున కోరుతున్నాము.